Hi, hello, good evening friends. Welcome back to my channel, Twins Mother Busy Lifestyle. Nenu Nagalakshmi. మీ అందరికీ ఉపయోగపడే మరొక మంచి స్కిన్ కేర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వీడియోలో మన ఫేస్పై ఉన్న మచ్చలు, ముడతలు, పింపుల్స్, సన్ ట్యాన్, డెడ్ స్కిన్, డార్క్ సర్కిల్స్ వీటన్నింటినీ కూడా రిమూవ్ చేసి మన ఫేస్ పైన గోల్డెన్ గ్లోని తీసుకొచ్చే బెస్ట్ స్కిన్ వైట్నింగ్ విటమిన్ సి రిచ్ నైట్ క్రీమ్ని ఇంట్లోనే చాలా సులభంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మీరిచ్చే ఒక చిన్న లైక్ నాకు మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ క్రీమ్ని తయారు చేసుకోవడం కోసం నేను ఇక్కడ ఆరెంజ్ పీల్ని యూస్ చేస్తున్నానండి. అంటే కమలా ఫలం పైన ఉండే ఈ తొక్కల్ని యూస్ చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు కదండి, ఆరెంజెస్ విటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ అని. అదేవిధంగా ఆరెంజ్ పీల్లో కూడా విటమిన్ సి అనేది చాలా అత్యధికంగా ఉంటుంది. ఇది మన చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. ఈ ఆరెంజ్ పీల్ని ఎండపెట్టి పౌడర్ చేసి మీరు స్టోర్ చేసుకుని రెగ్యులర్గా ఆరెంజ్ పీల్ పౌడర్తో ఫేస్ ప్యాక్ని పెట్టుకోవడం వల్ల మన ఫేస్పై ఉన్న మచ్చలు, ముడతలు, పిగ్మెంటేషన్ అంతా కూడా రిమూవ్ అయ్యి స్కిన్ చాలా కాంతివంతంగా తయారవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఈ ఆరెంజ్ పీల్ని వాటర్తో 2-3 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒక క్లీన్ మిక్సీ జార్లోకి తీసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర రోజ్ వాటర్ అవైలబుల్ లేకపోతే కనుక ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఫిల్టర్ వాటర్ని యాడ్ చేసి వీటన్నింటినీ స్మూత్ పేస్ట్ లాగా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక పల్చటి కాటన్ క్లాత్లో కానీ లేదంటే ఈ విధంగా టీ స్ట్రైనర్లో వేసి కానీ వీటి జ్యూస్ని మనం సెపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా మంచి లెమన్ యెల్లో కలర్లో ఆరెంజ్ పీల్ జ్యూస్ అనేది రెడీ అయింది కదండి. ఇప్పుడు ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ని మిక్స్ చేస్తున్నానండి. మీరు తీసుకునే అలోవెరా జెల్ 100% ప్యూర్ అండ్ ఆర్గానిక్ అలోవెరా జెల్ అయి ఉండాలండి. అప్పుడే మనకి బెనిఫిట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ని మిక్స్ చేస్తున్నానండి. ఈ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ మన స్కిన్కి చాలా మంచిది. ఈ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ బెనిఫిట్స్ గురించి కూడా నేను చాలా వీడియోస్లో మీతో షేర్ చేసుకున్నాను. ఈ ఆయిల్ మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కనుక ఇందులో మీరు 2-3 విటమిన్ ఈ క్యాప్సుల్లోని ఆయిల్ని మిక్స్ చేయవచ్చు. మీది ఎక్స్ట్రీమ్లీ డ్రై స్కిన్ అయితే గనక ఇందులో మీరు కొద్దిగా గ్లిజరిన్ని కూడా మిక్స్ చేసుకోవచ్చు అండి. సో మిక్స్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. విటమిన్ సి రిచ్ నైట్ క్రీమ్ తయారైందండి. మన ఫేస్ పైన మంచి గోల్డెన్ గ్లోని తీసుకురావడానికి ఈ క్రీమ్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఈ క్రీమ్ని మీరు ఒక 15 రోజుల పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఈ క్రీమ్ని ఈ విధంగా ఒక 8 గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకోవటం వల్ల మనం తయారు చేసుకున్న క్రీమ్ ఎక్కువ రోజులు ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది. మనకి మార్కెట్లో విటమిన్ సి సీరం అలాగే విటమిన్ సి నైట్ క్రీములు చాలా ఖరీదు ఎక్కువగా ఉంటాయండి. కానీ మనం ఇంట్లో చాలా సులభంగా చాలా తక్కువ ఖర్చులోనే ఈ విధంగా విటమిన్ సి నైట్ క్రీమ్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఈ క్రీమ్ని తయారు చేయడం కోసం మనం అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని ఉపయోగించాం కాబట్టి ఈ క్రీమ్ని అప్లై చేసుకోవడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి. 100% న్యాచురల్, 100% ఎఫెక్టివ్ విటమిన్ సి నైట్ క్రీమ్ అనేది రెడీ అయింది. ఈ క్రీమ్ని మీరు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ ఫేస్ని వాటర్తో బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఫేస్ దగ్గర నుంచి నెక్ వరకు బాగా పట్టేలాగా అప్లై చేసి ఈ క్రీమ్ స్కిన్లో అబ్జార్బ్ అయ్యేలాగా ఈ విధంగా లైట్గా మసాజ్ చేసి ఓవర్ నైట్ వదిలేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ మీరు ఫేస్ వాష్ చేసుకోండి.
ఈ విధంగా ఫేస్ దగ్గర నుంచి నెక్ వరకు మాత్రమే కాదండి, చేతులకి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒక వారం రోజులు ఈ క్రీమ్ని అప్లై చేసి చూడండి ఫ్రెండ్స్, మీ స్కిన్ చాలా చాలా కాంతివంతంగా తయారవుతుంది. మీ ఫేస్పై ఉన్న మచ్చలు, ముడతలు, పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, డెడ్ స్కిన్ అంతా కూడా రిమూవ్ అయ్యి స్కిన్ చాలా చాలా బ్రైట్గా మారుతుంది. తప్పకుండా ఈ క్రీమ్ని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా చాలా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.